వ్యాపారం మీకు ఇప్పుడు కరోనా టైంలో? ఏం లేవా? ఇలా ఎస్ ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసు. కరోనా లాంటి అంటు వ్యాధులు ఏమన్నా మీ మీ చిన్నతనంలో అలా ఏమన్నా విన్నారు? వినలే సో ఇప్పుడు నేనేంటి వీడియో తీసి ఇలా లొడలొడ మాట్లాడుతున్నానని చూసి విపరీతంగా నవ్వొస్తుంది మా నాన్నమ్మకి. అసలు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్, ఇట్స్ సంతోష్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా క్షేమంగా సేఫ్గా హాయిగా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ నేను ఒక స్పెషల్ అనేకన్నా నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్కి వచ్చాను. మీ అందరికీ కూడా ఇష్టం అని నాకు తెలుసు, మీ నానమ్మలు అమ్మమ్మల ఇల్లులు అంటే. సో నేను ఇవాళ మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆ పాత రుచులు అంటారు కదా, కొన్ని రకాల వంటకాలు అనేవి నానమ్మల చేతులతో మేనత్తల చేతులతో తింటేనే బాగుంటాయి. సో మరి అలాంటి పనస పొట్టుకి సంబంధించి, పనసకాయకి సంబంధించి ఒక 2 రెసిపీస్ ఇవాళ మా మేనత్త చేతుల మీదుగా చూపిస్తున్నాను. యాక్చువల్లీ నానమ్మ అప్పట్లో చాలా 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 బాగా ఉండేవారు. ఇప్పటికీ 4 ఆ రుచి ఉంటుంది అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ చేతి వంటలు ఎంత బాగుంటాయో. కానీ వయస్సు రీత్యా వాళ్ళు ఇప్పుడు చేయలేకపోయినా, మా అత్త మాత్రం 65 అబోవ్ అయినా ఏజ్ ఇప్పటికీ తన పని తానే చేసుకుంటారు, వంటలు తానే చేస్తారు. అందుకే నేను టైటిల్లో పెట్టినట్టుగా మా మేనత్త చేతి పనసకాయ కూరని 2 విధాలుగా ఇవాళ మీ అందరికీ చూపించబోతున్నాను. లెట్స్ గో. ఫస్ట్ అయితే మా నానమ్మని చూపించేస్తాను, ఆ తర్వాత మా మేనత్తని కూడా పరిచయం చేసి మా మేనత్త చేతుల మీదుగా కూరని చూపిస్తాను. సో మీరంతా కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. పనసకాయలో ఉండేటువంటి పోషకాలు ఎన్ని ఉంటాయనేది మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. బట్ ఈ వీడియోలో అవి కూడా మీకు చెప్పేందుకు నేను ట్రై చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మాకు కోటకు ఎదురుకుండా ఉంటుంది పొద్దున్నే వెజిటేబుల్ మార్కెట్. ఇక్కడ ఫ్రెష్గా ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి. సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే చాలా చక్కగా వెజిటేబుల్స్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడే చాలా ఫేమస్, 60-70 ఇయర్స్గా పనస పొట్టు అనేది ఇక్కడే కొట్టిస్తూ ఉంటారు. మనకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో ఫ్రెష్గా కొట్టిస్తారు. సో నేను కాసేపు వాళ్లతో ముచ్చటిస్తూనే నాకు కావాల్సిన పనసపొట్టు 1/2 కిలో అండ్ ముక్కలు 1/4 కిలో కొట్టించుకున్నాను. రోజు వాడుకోవాలా, తర్వాత రోజు వాడచ్చా? అంతేనా? ఉంటాయా? ఎలా ఉందయ్యా వ్యాపారం మీకు ఇప్పుడు కరోనా టైంలో? ఏం లేవా? పొద్దున్న ఎన్నింటికి తెరుస్తారు? 6. సరుకు రావడంలో అట్లా ఏం సమస్య లేదు కదా? సో చూసారుగా ఆయన మాటలు, ఎవరిని కదిపినా కష్టమే కనిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే పనసకాయ నిజంగా హెల్త్కి చాలా చాలా బెనిఫిట్. దీర్ఘాయుష్నిస్తుంది, జీర్ణక్రియకి కానీ, చర్మ సౌందర్యానికి కానీ, క్యాన్సర్ను నివారించడంలో కానీ, కాల్షియం లోపాలని పోగొట్టడానికి, రక్తహీనత, గుండెకి, విటమిన్ ఏసీని డెవలప్ చేయడం, జ్ఞాపక శక్తి, ఫైబర్, ఇలా 1, 2 అసలు పనసకాయ వల్ల ఎన్నో లాభాలు. ముఖ్యంగా పనసకాయ గనక చక్కగా తినగలిగితే దీర్ఘాయుష్ వస్తుంది అని మన పెద్దలైతే మాత్రం చెప్తారు. అండ్ పనస పండు కూడా మనమంతా చాలా ఇష్టంగా తింటాము, ఆ ఫ్లేవర్ కూడా కదా. ఇది మా నానమ్మ వాళ్ళ ఇల్లు. ఇదిగో ఇక్కడ కూర్చుంది మా నానమ్మ. నానమ్మ హాయ్ చెప్పు, మా వాళ్ళందరికీ నమస్తే చెప్పు. సో నానమ్మకి 85 అబోవ్ వచ్చేసింది ఏజ్, అందుకనే. కానీ తన పని వరకు తను చేసుకోగలుగుతుంది లేచి, బట్ అన్ని పనులు మాత్రం ఇదివరకులా చెయ్యలేదు. చక్కగా ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వడంలో అయినా, పెద్దరికంలో అయినా మాత్రం ముందుంటుందన్నమాట మా నానమ్మ. నానమ్మను పరిచయం చేసేసాను కదా, ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేనైతే మాత్రం మసాలా కర్రీ కోసం 5 ఆనియన్స్ తీసుకున్నాను. ఇది పొట్టు కోసం, దీనికి సపరేట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి ఏంటి ఏమి యూజ్ చేయాలనేది చెప్తాను. సో ముక్కలు ఇవి బాగా బంక బంకగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ బాగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి వీటిని ఉడికించుకోవాలి. సో ఆ ప్రాసెస్సే మొదలు పెట్టామన్నమాట మేము. అండ్ ముక్కలు కూడా చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. జనరల్గా వీటిని వెజిటేరియన్స్ మాంసం అని కూడా అంటూ ఉంటారు. సో ఈక్వల్ టు నాన్ వెజ్ లాగే కనిపిస్తూ ఉంటుంది, సో అందుకే ఆ పేరు పెట్టి ఉంటారు. ఇలా పసుపు, కొంచెం ఉప్పు వేసి
ఒక విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్లో ఉడికించేసుకుంటే బెట్టర్, లేదు పొయ్యి మీద ఉడికించుకుంటామో అని అనుకుంటే మనం చాక్తోనో దేంతోనో చెక్ చేసుకుంటే సో అది దిగితే కనుక ఉడికినట్టుగా అనుకోవచ్చు మనం. సో అదనమాట, నేనైతే మాత్రం ఒక విజిల్ వరకు అత్తతో ఉడికించేశాను. ఇక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా కూర కోసం, ఆ ముక్కలకి మసాలా కావాలి కదా, దానికోసం టమాటా కొన్ని ఆనియన్స్, 5 ఆనియన్స్ తీసుకున్నాను కదా, ఒక టమాటా తీసుకున్నాను, అది పేస్ట్లా కొట్టేశారు మా అత్త. అందులో కొంచెం లవంగాలు, ఇలాచి అండ్ దాల్చిన చెక్క కూడా యాడ్ చేశారు. ఇంకో పక్క పొట్టును కూడా ఉడికించేసుకున్నారు. పొట్టు కోసం ఏంటంటే మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్ల బియ్యము, కొంచెం ఎండిమిరపకాయలు. వీటిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మిక్సీ పట్టితే ఒక పేస్ట్లాగా అవుతుందన్నమాట. సో ఇది పనస పొట్టు ఉంది కదా, మనం ఫస్ట్ ఉడికించుకున్నాము. ఆ తర్వాత పోపు వేశారు. ఇందాక పోపుకి 2 స్పూన్ల చొప్పున మినప్పప్పు, శనగపప్పు తీసుకున్నారు. 1-3 ఎండుమిరపకాయలు తీసుకున్నారు. కొంచెం కరివేపాకు, ఆవాలు వేశారు. సో ఫస్ట్ పోపు పెట్టుకొని ఆ తర్వాత ఉడికించిన ఈ పనస పొట్టు ఏదైతే ఉందో అది వేస్తారు కదా అత్త. ఇందులో వేసేసి తర్వాత నువ్వు కొంచెం ఉప్పు కారం వేసి తర్వాత నావ పెట్టి దించి. సో ఇప్పుడు సాల్ట్ వేశారు పైన చూడండి. ఇందాక ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు వేశారు కాబట్టి మీరు అందరూ చూసే ఉంటారు, ముక్కలకు ఆల్రెడీ సాల్ట్ పట్టుంటుంది. ఇప్పుడు పులుపు కోసం చింతపండు కొంచెం నానబెట్టుకునింది, ఆ నీళ్లు వేస్తోంది. చింతపండు నానబెట్టుకున్న నీళ్లు పులుపు కోసం. పనసకాయలు ఈ రెండు చాలా చాలా ఫేమస్ ఇంట్లో వండుకోవడానికి. దీని తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అయినప్పుడు ఇవే ముక్కలతోటి, ఇందాక నేను చూపించినటువంటి ముక్కలతోటి బిర్యానీ లాంటివి చేసుకుంటూ ఉంటారు, మసాలా బిర్యానీ లాంటివి. పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏమన్నా ఇంట్లో ఉన్నప్పుడు బిర్యానీకి కూడా పనసకాయ బిర్యానీ గోదావరి జిల్లాలో చాలా చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు. బట్ మా ఆంధ్ర వరకు తీసుకుంటే ఆవు పెట్టి వండుతారు లేదా ఉల్లిముద్ద పెట్టి వండుతారు, ఈ రెండు రకాలు మాత్రమే వండుతారు. ఇది ఆవాలు, బియ్యము, ఎండిమిరపకాయలు అవి కలిపి మిక్సీ కొట్టారు కదా నానబెట్టి, ఆ పేస్ట్ ఇది వేసేద్దాం. సో ఆ పేస్ట్ అలా వేసుకోవాలి. అసలు ఈ కూర అంతటికీ అదే మెయిన్, ఆ స్మెల్ కానీ. ఆవాలు ఎట్టి పరిస్థితుల్లో క్వాంటిటీ ప్రకారం వేసుకోండి. 1/2 కిలో పొట్టుకి మేము 2 స్పూన్లు ఆవాలే వేసుకున్నాం. ఏమాత్రం ఎక్కువైనా చేదు, విషం అయిపోతుంది కూర, అస్సలు తినలేరు. కాబట్టి ఆవాల వరకు మాత్రం క్వాంటిటీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 1/2 కిలోకి 2 స్పూన్లు మోర్ దెన్ ఇనఫ్ అనమాట. ఇంకా కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ వేసుకోకండి. ఇది ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ కలిపిన పేస్ట్. దీన్ని పచ్చివాసన పోయే వరకు కొంచెం పెనం తీసుకొని నూనె వేసి ఆ పేస్ట్ని వేసి మరిగించుకుంటూ ఉండాలి. అండ్ ఆ పక్కన ఉండేటువంటి పొయ్యి మీద ఇంకో పక్క పనస పొట్టు కూర అనేది ఫైనల్కి వచ్చేసింది మ్యాక్సిమం. సో ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంటే కనుక, వాటర్ ఎగురుతుంది కదా, ఆ వాటర్ అంతా పోయిన తర్వాత సో ఇంకా మనం ఆఫ్ చేసుకోవడమే స్టవ్ అనేది. సో ఇది పచ్చివాసన వచ్చే వరకు చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి అండి స్మెల్లింగ్ ద్వారా కూడా తెలిసిపోతుంది మనకి. సో ఆ విధంగా అన్నమాట, ఈ పచ్చివాసన పోయిన తర్వాత ముక్కలు వేసేయడమే. ఇంకొక పక్క బాయిల్ అవుతున్నటువంటి పనసపొట్టు కూర కూడా కంప్లీట్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసారు. సో ఉల్లి ముద్ద కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ వేసింది మళ్ళీ 1 స్పూన్. ఇందాక మీరు ముక్కలు ఉడికించేటప్పుడు చూసుంటారు, ఆల్రెడీ వేశారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి. మధ్యలో టేస్ట్ చూడకుండా ఉండేవాళ్ళైతే క్వాంటిటీ కరెక్ట్గా తెలుస్తుంది. ఒకవేళ టేస్ట్ చూసేవాళ్ళైతే చూసుకొని వేసుకోండి ఉప్పు. అండ్ నెక్స్ట్
కారం. దీనికి పచ్చికారమే వాడతారు, కారం పొడి కదా. దీని మసాలా కారమా అంటే ఏంటేంటి పెట్టి చేసావు? ధనియాలు, జీలకర్ర, గరం మసాలా సామాన్లు అన్నీ వేసి పొడి కొట్టిందా ఈ పొడి? ఓ, సో ఇక గరం మసాలా పౌడర్ వేస్తున్నారు. ఇంట్లోనే తయారు చేసుకున్నది. ఒక 2 స్పూన్స్ వేశారు అత్త. వేసి బాగా దీన్ని కలిపి పెట్టుకోవాలి. కింద పైన చక్కగా కలుపుకుంటే సో స్మెల్ అనేది మొత్తం కర్రీ అంతటికి పడుతుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే దానికి ఉండేటువంటి పచ్చివాసన కూడా పోయి ఆ కారం అనేది ఫ్లేవర్ మొత్తం పడుతుంది. ఆ తర్వాత 1 విజిల్ వరకు ఉడికించుకున్నాం కదా పనసకాయ ముక్కల్ని, ఆ ముక్కల్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలోకి. ఆల్రెడీ ముక్కలు ఉడికించేటప్పుడే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసాం కాబట్టి, సాల్ట్ అండ్ పసుపు 2 వేసాం కాబట్టి, ఒకవేళ గ్రేవీ ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఆ నీళ్లు కూడా వేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఈ ముక్కలన్నీ వేసేసి మీకు ఇంకా ఉప్పు సరిపోలేదు అని అనిపిస్తే కనుక క్వాంటిటీని బట్టి, అంటే ఎంతవరకు వేసుకుంటే ఒక అజ్జా అనేది ఉంటుంది కదా, సో దాన్ని బట్టి వేసుకోవడం బెటర్. వేసేసి చక్కగా కలుపుకోవాలి పైనుంచి కిందకి. బాగా కలిపి కాసేపు మూత పెట్టి వదిలేస్తే కనుక ఎస్ కూర అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా బాగా కలుపుకోవాలి. అండ్ ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవడం బెటర్, ఎందుకంటే ఈ మసాలా కూరలో ముక్కలే అసలు చాలా 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 టేస్టీ. ఇదిగో అందులో మరిగించినటువంటి వాటర్ ఉంది కూడా, అది కూడా వేస్ట్ చేయకుండా చక్కగా కలిపేశారు. సో అది ఉడికేలోపు కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట మేమంతా. ఇగో ఇక్కడ ఒక రాకాసి ఉంది చూడండి, ఇది మా బావ కూతురు. మా అత్తని చూశారు కదా లోపల, అత్త అంటే మా అత్త కొడుకున్నారు కదా బావ వాళ్ళ కూతురు. తిను ఫేస్బుక్లో మీరంతా చూసే ఉంటారు. ఒక 6 మంత్స్ బ్యాక్ నేను మీ అందరితో మా ఇంట్లో జరిగిన విషాదం గురించి షేర్ చేసుకున్నాను. బావకి సడన్గా ఆరోగ్యం బాగోక ఏ రోజు ఫీవర్ కూడా చూడనటువంటి బావ ఒక్కసారిగా మా అందరినీ వదిలి వెళ్ళిపోవడం అనేది ఈ చిట్టి తల్లి బావ వాళ్ళ కూతురే అనమాట. దీనికి 7 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్? 6 ఇయర్స్ ఆ నీకు? 8 ఇయర్స్ వచ్చాయి నీకు అప్పుడే. ఏం చేస్తున్నావు హాలిడేస్లో? కూర అయిపోయింది అని మాత్రం వాళ్ళకి తెలిసిన వెంటనే ఆఫ్ చేసేస్తారు ఒక స్మెల్లింగ్ ద్వారా. సో ఇదనమాట ఫైనల్ టెక్స్చర్ కూరది. చూసారు కదా నోరు నుంచి పనస ముక్కల కూర ఇది. సో ఇలా ఇందులో నేను ముక్కలు చూపిస్తా చూడండి, ఒక్కొక్క ముక్క నోటికి తగులుతూ ఉంటే తింటూ ఉంటే నా సామిరంగా సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ ఇది. అది కూడా మా అత్త మా నానమ్మ వాళ్ళ చేతితో వండించుకోవాలి, ఇది అదిరిపోతుంది అనమాట. ఓకే, నేను మా బావ కూతురు సిరి ఇద్దరం కూడా ఇదిగో ప్లేట్లో వడ్డించుకొని రెడీగా పెట్టుకున్నాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. మీరైతే మాత్రం ట్రై చేయండి. సిరి రెడీయా, తిందామా? ప్రొసీజర్ అంతా ఎలా చెప్పానో నాకు తెలియదు అబ్బా, ఏదో వంటల ఛానల్లో చెప్పినట్టు చెప్తాను అని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. బట్ అర్థం చేసుకోండి, ఇది వండే విధానం అని మాత్రం తెలుసుకొని ఒకసారి వండడానికి ట్రై చేయండి. చాలా రేర్గా తింటూ ఉంటారు, ఎందుకంటే పనసపొట్టు కూరని వెళ్ళి కొట్టించుకొని తెచ్చుకోవాలి అప్పటికప్పుడు. దీన్ని స్టోర్ చేసి కొండం కానీ బయట దొరికినట్టు తీసుకుంటే సో వగరుగా ఉండి కూర అనేది బాగోదు. అప్పటికప్పుడు నేను చూపించాను కదా, అలా కొట్టించుకొని తెచ్చి వండుకుంటే చాలా బాగుంటుంది. సరే ఇక మాట్లాడకుండా తినేసి చూపిస్తాం. తిను సిరి. సూపర్ బాగుందా? నువ్వేమో ఫ్రై తింటున్నావు, నేనేమో మసాలా కూర తిన్నా. ఫస్ట్ నీకు ఎలా అనిపించింది? చిన్న కారంగా ఉందా? బాగుందా పుల్ల పుల్లగా? నేనైతే టేస్ట్ బాగుందా? సూపర్. నీళ్ళు తాగు, కారం అనిపిస్తే. హా, నాకు కూడా స్పైసీ స్పైసీగా ఆ ముక్క నోటికి తగులుతూ మనం వేసిన అన్ని రుచులు తెలుస్తూ ఉంటే వాహ్ సూపర్. అసలు నిజంగా నాకు కొన్ని కొన్ని రెసిపీస్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను. అందులో చాలా రోజుల తర్వాత మన చిన్నతనం రోజుల్ని గుర్తు చేసుకుంటూ కొన్ని రకాల రెసిపీస్ అది కూడా మా ఇంట్లో వాళ్ళతో చేయించుకొని అత్తతోటి నానమ్మ పక్క నుండి డైరెక్ట్ చేస్తూ తింటే ఎట్లుంటుందో చెప్పండి. ఆ రోజులు గుర్తొస్తాయి అండ్ మోరోవర్ రుచి కూడా ఇంకొన్ని రోజులు గుర్తుండిపోతుంది అన్నమాట. అది సూపర్ తిను. మా సిరి కెమెరా ఉంది కదా అందుకని భయపడుతుంది, సో మీరెవరు వేరేలా అనుకోవద్దు. అండ్ ఇప్పుడు ఫ్రై ట్రై చేస్తా, ఫ్రై ఎలా ఉందో.
పుల్ల పుల్లగా చింతపండు పులుపు వేసాం కదా, ఆవ నోటికి తగులుతూ అద్భుతంగా ఉంది. ఇది కూడా ఫ్రై కదా. నువ్వు మసాలా ట్రై చేయలేదు కానీ చాలా బాగుంది, బట్ స్పైసీగా ఉంది, నువ్వు తినలేవు. ఇంకొంచెం స్పైసీ తగ్గించుకుంటే పిల్లలు తినేలాగా కూడా ఉంటుందన్నమాట. సో అందుకే నేను చెప్పాను, ఉండేటప్పుడు స్పైసీనెస్ అనేది మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి అని చెప్పి. మా కూరలు అయితే మాత్రం అద్భుతంగా వచ్చాయండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లాక్డౌన్లోనే ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి. సో కొత్త కొత్త వెరైటీ వంటలు చేస్తే తినడానికి ఇష్టపడతారు, మీకు కూడా కొత్త కొత్త రుచులు తగులుతాయి. రిస్క్ చేసి మాత్రం వెళ్ళకండి, మీకు కంఫర్టబుల్ ఉంటేనే బయటకు వెళ్ళి కొట్టించుకొని తెచ్చుకోండి పనసపట్టు. సో నేనైతే చాలా జాగ్రత్తగా బయట తీసుకొని వచ్చాను, పరిస్థితులు బాగాలేవు కదా. ఎస్ ట్రై చేయండి ఇది ఈ వీడియో. మరిన్ని కొత్త కొత్త వెరైటీలు కూడా మా అత్తతో చేపిస్తాను ముందరలోనే. సో చాలా వెరైటీ వంటలు ఒక రెండు మూడు అయితే ఉన్నాయి, సో అవి కూడా మీకు చూపిస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చింది, ఈ వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, నన్ను ఎంకరేజ్ చేయండి. బై బాయ్ బాయ్ చెప్పు సిరి మా వాళ్ళందరికీ. బాయ్.